చాలా సంతోషం ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి పరిపాలన భవనాన్ని నిర్మించుకొని నాతోని ప్రారంభింప చేసుకున్నందుకు నిజామాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులను అధికారులను యావన మంది ప్రజలను నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను మీ ముఖం మీద ఎండబడతా ఉంది నేను ఎక్కువగా టైం తీసుకోను మీరు కొంచెం నిశ్శబ్దంగా ఉంటే ఒక నాలుగు విషయాలు నేను మీకు మనవి చేస్తాను మీ అందరిని నేను ఒకటే కోరుతా ఉన్నా మీ బిడ్డగా రాజకీయాలలో సమాజంలో ఉండే వాళ్ళు ఎప్పటికప్పుడు మన చుట్టూ ఏం జరుగుతా ఉందో ఆలోచిస్తా ఉండాల అవగాహన చేసుకోవాలి అర్థం అయిన వాళ్ళు అర్థం కాని వాళ్ళకి చెప్తా ఉండాలి అప్పుడే సమాజం చాలా బాగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటది కాబట్టి దయచేసి ఏ స్లోగన్ ఆపాయా స్లోగన్ ఆపు కాబట్టి ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజ్ వేసుకుంటూ ముందుకు సాగే సమాజం చాలా ఉజ్వలంగా ముందుకు పోతుంది లేని వాళ్ళు చాలా దెబ్బతింటారు ఒకటే ఒక మాట మీకు చాలా అల్కగా అర్థమయ్యే మాట నేను చెప్తాను ఆనాడున్న నాయకత్వం ఒక చిన్న పొరపాటు చేస్తే కొద్దిగా ఒళ్ళు మర్చిపోయి ఉంటే బలవంతంగా మనల్ని ఆంధ్రప్రదేశ్లో కలిపితే మళ్ళీ మన తెలంగాణ మనం వాపసు తీసుకోవడానికి 60 సంవత్సరాలు కొట్లాడిన అవసరం ఏర్పడ్డది ఎంతోమంది పిల్లలు చచ్చిపోయే పరిస్థితి ఏర్పడ్డది అనేకమైన ఇబ్బందులైన నేను కూడా చివరికి చావు అంచు వరకు వెళ్ళి పోరాడే పరిస్థితులు వచ్చినాయి మీ అందరిని నేను కోరేది ఒకటే ఒకనాడు నిజామాబాద్ ప్రపంచంలోనే అతిపెద్ద భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు నిజాం సాగర్ నిర్మించుకొని దేశంలోనే ఒక అద్భుతమైన రాష్ట్రంగా ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రం కానీ వలస పాలనలో నిజాం సాగర్ నీళ్లు మనకు రాకుండా సింగూర్ నీళ్లు మనకు రాకుండా హైదరాబాద్ పట్టణానికే పరిమితం చేస్తే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఎన్నోసార్లు నిజామాబాద్ కలెక్టరేట్ కాడ మా పొలాలు ఎండుతున్నాయని బోధన్ బిచ్చిపల్లి నిజామాబాద్ రూరల్ అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ధర్నాలు చేస్తే ఆ ధర్నాలకు నేను కూడా రావడం జరిగింది నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా కొద్ది రోజులలో కాళేశ్వరం కాలువలు సింగూర్ ప్రాజెక్టు వరకు వస్తా ఉన్నాయి ఒకసారి అవి టచ్ అయినాయి అంటే నిజామాబాద్లో ఒక గుంట భూమి కూడా ఖాళీ లేకుండా బ్రహ్మాండంగా ఉంటుంది అని నేను మనవి చేస్తా ఉన్నా ఈరోజు మీ అందరి దీవెనతోని తెలంగాణ రాష్ట్రం భారతదేశమే ఆశ్చర్యపడే పద్ధతిలో మనం ముందు పోతా ఉన్నాం నిజామాబాద్కు మీకు నాందేడ్ ప్రాంతం దగ్గర ఉంటుంది బోధన్ వాళ్ళకైతే మహారాష్ట్ర బార్డరే ఉంటుంది జుక్కల్ షిండే గారి నియోజకవర్గానికి మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసు మన దగ్గర ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు మన దగ్గర ఉండే ఏ ఒక్క పథకం కూడా అది పేదలకు కావచ్చు మహిళలకు కావచ్చు చదువుకునే విద్యార్థులకు కావచ్చు ఏ ఒక్క రాష్ట్రంలో కూడా భారతదేశంలో లేదు అని మనవి చేస్తా ఉన్నా భారతదేశం మొత్తంలో 24 గంటలు అతి ఉత్తమమైనటువంటి కరెంటును అందరికీ వ్యవసాయంతో పాటు అందరికీ కూడా ఇచ్చేటువంటి ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మీకు తెలుసు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అనేక తరతరాల నుంచి అణచివేయబడ్డ దళిత సోదరులు అనగారిపోయినటువంటి వాళ్ళు దళిత బిడ్డల కోసం ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి ఆదుకునే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా 50-60 ఏళ్ళు మనం మొత్తుకున్నా మన గిరిజల బిడ్డలకు మా తండాలో మా రాజ్యం అంటే ఏ పార్టీ ఎవడు చేయలే ఇలా తెలంగాణ రాష్ట్రంలో 3600 తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేస్తే మన గిరిజన బిడ్డలే బ్రహ్మాండంగా సర్పంచ్లుగా 3600 మంది అద్భుతంగా పనిచేస్తా ఉన్నారని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అనేక రంగాలలో అనేక కార్యక్రమాలు చేసుకున్నాం రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు ఆడపిల్లలకు ఇచ్చే కళ్యాణ లక్ష్మి కావచ్చు రైతులు చనిపోతే ఇచ్చే బీమా 5 లక్షలు కావచ్చు అనేక కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం
నేను ఒకటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా. ఇలా భారతదేశంలో ఏం జరుగుతా ఉంది? మన జీడిపి పెరిగింది, మన పర్ క్యాపిటా పెరిగింది. గతంలో 200 ఇస్తే ఇలా 2000 పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం. ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ఎమ్మెల్యేలు మన వాళ్ళందరూ సీఎంఆర్ఎఫ్ అని తెచ్చి ఏ పేదవాళ్ళకు కొంచెం ఇబ్బంది వచ్చినా ఏ జబ్బు వచ్చినా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఆరోగ్యశ్రీ కానీ బ్రహ్మాండంగా పల్లెలలో మనం అందింక చేసుకుంటా ఉన్నాం. ఒక్కటే మాట దయచేసి మీరందరూ ఆలోచన చేయాలి, నేను చెప్పే మాట నిజమా కాదా? ఇంటికి పోయిన తర్వాత మీ ఊర్లలో మీరు చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చర్చ చేయకపోతే ఇబ్బంది వస్తుంది. ఏదో ఒక నిశాలో ఒక మత్తులో ఒక పిచ్చిలో పడి కొట్టకపోయే వాళ్ళు ఎవ్వరు కూడా బాగుపడలేదు, మనకు కూడా ప్రమాదం వల్ల ముంచుకొస్తుంది. ఇవాళ నిన్నేళ్ళ కొంచెం కొంచెం తెలంగాణ రైతాంగం ముఖం తెలివికొస్తా ఉన్నది. జేబులో 4 పైసలు కనపడతా ఉన్నాయి. ప్రభుత్వమే అన్ని సదుపాయాలు ఇస్తా ఉంది. ఇత్తనాలు సరఫరా చేస్తా ఉన్నారు, ఎరువులు సరఫరా చేస్తున్నారు, కరెంట్ ఇస్తున్నారు. ఒక్క మాట దయచేసి ఆలోచన చేయాలి. మన ఎస్ఆర్ఎస్పి నుంచిన వరద కాలువ గతంలో మోటార్ పెట్టనిచ్చినరా? ఇలా రైతు దగ్గరికి వచ్చి ఎవడన్నా కోనాయనే కొడుకున్నాడా? నువ్వు ఎంత ఎస్పి పెట్టినావు, ఎన్ని మోటార్లు పెట్టినావని వాడని అడుగుతుండా? అడుగుతారా? అడగాన్నట అడగాన్నట బోరుకో మీటర్ పెట్టాన్నట, ప్రతి ఒక్కరిని మీటర్ లెక్క తీయాన్నట, కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టానా? ఇక్కడ వాళ్ళు పెట్టమంటుండ్రా? ఎన్నికోళ్ళు పెట్టమంటుండ్రా? పెట్టాలి అని అంటాడు నరేంద్ర మోడీ. ఏంది దాని అనుకున్న మతలవు? మీరు మంచిగా వినాలే, దయచేసి ఇంటికి పోయినాక ఆలోచన చేయాలి. దాని అనుకున్న మతలవు ఏంది అంటే, విమానాలు అమ్మిండ్రు, ఓడరేవులు అమ్మిండ్రు, రైళ్ళు అమ్మిండ్రు, కార్ఖానలు అమ్మిండ్రు, బ్యాంకులు అమ్మిండ్రు, అన్నీ అయిపోయినాయి. మిగిలింది రైతుల దగ్గర ఉన్నటువంటి భూమి. ఎరువుల ధర పెంచాలి, డీజిల్ ధర పెంచాలి, దున్నుకానికి ధర పెరగాలి, వరి కోతకు ధర పెరగాలి, మన పంటకు ధర ఇయ్యద్దు, మన వడ్లు కొనద్దు, కరెంటు మీటర్ పెట్టాలి. సాదగాక మనం వ్యవసాయం బంద్ చేయాలి. ఏం జరుగుతుంది కుట్ర? దేనికోసం జరుగుతుంది కుట్ర? చాలా బలమైన కుట్ర ఉన్నది. ఏంది, అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ఏం మిగిలింది? ఒక వ్యవసాయం, పంటలు, రైతుల దగ్గర ఉన్న భూములు. రైతుల దగ్గర ఉన్న భూములు లాక్కోవాలి. మోడీ గారి దోస్తులకు, కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలి. అన్ని బిల్లులు పెరిగి పంటలు కొనక, పంటలకు ధరలు రాక మనం నాశనమైపోతే రైతుగా అతను కాదు నేను జాలించుకుంటున్నా అంటే మీ భూములు కొనడానికి సిద్ధంగా ఉన్నారు. కార్పొరేట్ కంపెనీలు ఎత్తాయి పెద్ద పెద్ద సూట్ కేసులు పట్టుకొని వాళ్ళకి మీ భూములు అప్పగీయండి, మీరు అన్ననే కూలి పని చేయండి అంటారు. ఇది చాలా ప్రమాదమైన కుట్ర. దయచేసి నేను ఒక్కటే మాట మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా. ఒకనాడు కలీలవాడి మైదానంలో, ఇప్పుడు లేరు పెద్దలు, సురేందర్ రెడ్డి గారు చనిపోయినారు, ఆయన నాయకత్వంలో ఇంకా ఉన్న కొద్దిమంది నాయకత్వంలో, నేను మోత గ్రామానికి వస్తే మోత యునానిమస్ గా తీర్మానం పాస్ చేస్తే నేను ఆ రోజు పిడికిలి బిగించి చెప్పిన మీ బిడ్డగా, ఖచ్చితంగా నా ప్రాణం పోయినా సరే తెలంగాణ రాష్ట్రం తెస్తా, తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని చక్కగా చేస్తా అని చెప్పిన. ఇలా కరెంటు, మంచినీళ్లు, సాగునీళ్లు, ఎరువులు, విత్తనాలు, రెసిడెన్షియల్ కాలేజీలు, కళ్యాణ లక్ష్మిలు, పెన్షన్లు ఎన్నో ఇచ్చి పేదలను ఆదుకుంటా ఉన్నాం. ఒకటే ఒక మాట, 7-8 ఏళ్ల కింద ఒక్కొక్క గ్రామానికి 2 లక్షల రూపాయలు వస్తుండే, ఇలా 8 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఈ వచ్చే సదుపాయం పూడగొట్టుకుందామా, విడిచిపెట్టుకుందామా, మనకు వద్దందామా? వద్దు అనాలి అంటున్నారు. అవి ఉచితాలట, ఉచిత పథకాలట, పనికిమాలిన పథకాలట. 12 లక్షల కోట్లు ఈ నిజామాబాద్ గడ్డ, లక్ష్మి గడ్డ. ఈ గడ్డ మీద నుంచి భారత రైతాంగ సోదరులకు నేను ఒక తీయటి మాట అందిస్తా ఉన్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సూటిగా నేను ఒక మాట ప్రశ్నిస్తా ఉన్నా. అయ్యా మోడీ గారు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద
ఎన్పిఏల కింద నీ పెద్ద పెద్ద గద్దలకు నువ్వు నీ మంత్రులు కలిసి దోషిపెట్టిన దేశ సంపద 12 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు మొత్తం భారతదేశంలో ఎంతైతే కరెంట్ ఉత్పత్తి అవుతున్నదో దాని మొత్తం దేశంలో ఉండే రైతులందరూ కలిసి ఏది ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా కలిసి వాడుకునే కరెంట్ ఎంత కేవలం 20.8 శాతమే దాని ధర ఎంత 1,45,000 కోట్లు మాత్రమే బ్యాంకులు లూటీ చేసిన వాళ్ళకు వేల కోట్ల దోపిడీ చేసిన వాళ్ళకు మీరు కమిషన్లు తీసుకొని 12 లక్షల కోట్లు మాఫీ చేసినవే 1,45,000 కోట్లు రైతులకు ఇవ్వడానికి చేతులు వస్తలేవు అని నేను అడుగుతా ఉన్నా రైతాంగానికి భారతదేశమంతా కూడా రేపు 24 తర్వాత వచ్చే లోక్సభ ఎన్నికల తర్వాత ఈ భారతదేశంలో ఎగిరేది బీజేపీ లేనటువంటి నాన్ బీజేపీ జెండాన ఎగురుతది ఈ దిక్కుమాలిన దరిద్రం కొట్టు పేదల వ్యతిరేక రైతుల వ్యతిరేక కార్మిక వ్యతిరేక బీజేపీని సాగనంపుదాం మన ప్రభుత్వమే రాబోతా ఉంది ఢిల్లీ గద్దె మీద కూడా నేను నిజామాబాద్ గడ్డ ద్వారా భారతదేశ రైతాంగానికి తీపి కబురు అందిస్తా ఉన్నా 24లో బీజేపీ ముక్త భారత్ నినాదంతోని బీజేపీ ఇతర ప్రభుత్వాన్ని ఎన్నుకోండి భారతదేశ యావత్ రైతాంగానికి తెలంగాణ మాదిరిగానే ఉచిత కరెంట్ ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పి ఈ నిజామాబాద్ నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నా పోదామా దేశ రాజకీయాలకు పోనా ఈ దేశం కోసం తెలంగాణ నుంచి మనం పోరాటం చేయాలి ఎవరైతే బాయికాడ మీటర్ పెట్టమంటున్నారో ఎవరైతే బాయిల కాడ మీటర్ పెట్టమంటున్నారో ఎవరైతే రైతాంగాన్ని ఆత్మహత్యలు చేసుకోమని చచ్చిపోమంటున్నారో ఎవరైతే రైతుల ఉసురు పోసుకుంటామంటున్నారో వాళ్ళు మన బాయికాడ మీటర్ పెట్టడు కాదు మనందరం ఏకమై ఒక్కటై ఎవడైతే మీటర్ పెట్టమంటుండో వానికే మీటర్ పెట్టాలి అట్లయితేనే బాగుపడతాం ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనటువంటి ఏ దేశానికి అమెరికా కూడా లేనటువంటి గొప్ప వరం భారతదేశానికి దేవుడు ఇచ్చాడు భారతదేశం యొక్క భూభాగం 83 కోట్ల ఎకరాలు ఇందులో సరాసరి సగం 41 కోట్ల ఎకరాలు వ్యవసాయానికి అనుకూలమైన భూములున్నాయి బ్రహ్మాండమైన కృష్ణా గోదావరి గంగా కావేరి నర్మదా నదులున్నాయి ఒక్కటి కూడా పెద్ద రిజర్వాయర్ లేదు ఈ నరేంద్ర మోడీ డంబాచారం చెప్తే ఒక్క ప్రాజెక్టర్ను కట్టిండ్రా భారతదేశంలో ఒక కొత్త ఫ్యాక్టరీ పెట్టిండ్రా ఉన్నాయి అమ్మక దొబ్బుడు తప్ప ఒక్కటి కూడా కొత్తది పెట్టింది లేదు అన్ని కథం చేసి ఇక మోటార్ల కాడ మీటర్లు పెట్టి ఆయనతో భూములు కూడా గుంజుకుంటే మనం శంకరగిరి మాన్యాలు పెట్టి కూలీ పని చేయాలి దయచేసి రైతు సంఘాలు రైతు బిడ్డలు మీ మీ గ్రామాలలో సమావేశాలు పెట్టి మాట్లాడి ఖచ్చితంగా రైతు వ్యతిరేక విధానం ఏ పార్టీ అవలంబించినా ఎవరు అవలంబించినా తిప్పి కొట్టాలే ఆ చైతన్యం మన లోపల రావాలి నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది రూపాయి పతనమైపోయింది ఏ ఒక్క రంగానికి చేసిన ఏ ఒక్క మంచి పని లేదు ఎవరిని ఉద్ధరించింది లేదు ఓ దళితుల గురించి లేదు గిరిజనుల గురించి లేదు బలహీన వర్గాల గురించి లేదు మహిళల గురించి లేదు ఏ విషయంలో కూడా దేశం మొత్తం అంతర్జాతీయంగా కూడా పరువయ్యే పరిస్థితులే ఉన్నాయి తప్ప ఇలా ఒక్కటి కూడా ఉద్ధారకం చేసింది లేదు ప్రతిపక్షాలను చీల తీసుకుంటూ గవర్నమెంట్లు పడగొట్టుకుంటూ ఒక అహంకారంతో బలుపుతోని మదమెక్కినటువంటి విధానంతో మేము ఈ గవర్నమెంట్ వడగొడతాం ఆ గవర్నమెంట్ వడగొడతాం నిన్ను దించేస్తాం నన్ను దించేస్తామని మాట్లాడుతుంది నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా ఆనాడు నేను బయలుదేరిన నాడు నేను ఒకటే వ్యక్తిని మీరంతా కలిసి వస్తే ఒక సముద్రమై ఉప్పొంగి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం బ్రహ్మాండంగా భారతదేశమే ఆశ్చర్యపడే విధంగా మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం రైతులను కాపాడుకుంటున్నాం పేదలను కాపాడుకుంటున్నాం గొర్రె పిల్లలు పెంచుకునే వాళ్ళని కాపాడుకుంటున్నాం చేపలు పెంచుకునే వాళ్ళని కాపాడుకుంటున్నాం చేనేత కార్మికులను కాపాడుకుంటున్నాం గీత కార్మికులను కాపాడుకుంటున్నాం అందరినీ కూడా అందుకొని ముందు పోతా ఉన్నాం ఇదే విధంగా దేశం కూడా బాగుపడాలి దేశం బాగుపడాలంటే
దేశంలో రాజకీయాలు ఆరోగ్యకరమైన రాజకీయాలు ఉండాలి. అహంకారంతోని ప్రతిపక్షాలను చీల్చి చెండాడి ఎమ్మెల్యేలను సంతలో పశువులాగా కొనేటువంటి ప్రభుత్వాలు కాదు. ప్రజాస్వామ్యంతోని ఓపికతోని సహించతో గుణంతోని ఒక సహనశీల విధానంతోని ప్రజాస్వామ్య బద్ధంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయే లౌకిక ప్రజాస్వామ్య శక్తుల యొక్క రాజ్యం రావాలి. అది రావాలంటే చాలా మంది ఉత్తర భారతదేశం నుంచి 28 రాష్ట్రాల నుంచి మన రైతు సోదరులంతా వచ్చినారు. మీరు పేపర్లలో టీవీలలో చూసినారు. వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, కేసీఆర్ గారు మీ రాష్ట్రంలో మీరు బాగానే తిప్పలబడ్డారు, దయచేసి మీరు భారతదేశం గురించి కూడా పిడికిలు బిగించాలి, మేమంతా మీ ఎంబడి ఉంటాం, రమ్మని కోరుతా ఉన్నారు. మీరందరు చెప్తే మరి అలా మనం దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి ముందుకు పోదామా అన్న వినబడతలేదు? పోదామా? ఎంత దాకైనా తెగిద్దామా? మీ అందరు ఆజ్ఞ ఇస్తున్నారు కాబట్టి త్వరలోనే ఈ నిజామాబాద్ గడ్డ నుంచే నేను ప్రకటిస్తా ఉన్నా, మనం జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని కూడా బ్రహ్మాండంగా ప్రారంభించుదాం, ముందుకు పోదాం. ఏ విధంగా తెలంగాణ బాగు చేసినామో ఆ విధంగా ముందుకు పోదాం. నేను ఎక్కువ టైం తీసుకోను, ఒక్కటే మాట మీకు మనవి చేస్తాను. ఇలా అన్ని రంగాలలో విఫలమైన కేంద్రం, అన్ని రంగాలలో విఫలమైన కేంద్రం ఏం చేస్తా ఉన్నది, ఏం జరుగుతూ ఉన్నది, ఏం మంటలు పెడతా ఉన్నారు? ఇలా ప్రశాంత్ రెడ్డి కట్టించే కాలువలు, బాజిరెడ్డి గోవర్ధన్ గారు కట్టించే కాలువలు, ఆరుమూరు జీవన్ రెడ్డి కట్టించే కాలువలు, మీ బోధన్ షకీల్ ఎమ్మెల్యే దండలాడే కాలువలు, ఈ కాలువలలో మన నిజాం సాగరు, సింగూరు నీళ్లు వారాన్న, మతపిచ్చితోని చెలరేగే మంటలలో నెత్తురు వారాన్న, ఏం వారాలే? గోదావరి నీళ్లు రావన్నా? ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవంతోని నిజామాబాద్ జిల్లా పచ్చని పంటలతోని తులతూగాన్నా? మతపిచ్చి మంటలతోని కాలిపోవన్నా? దయచేసి నా మాట, నేను చెప్పేది చాలా పెద్ద మాట, నేను బాధతో చెప్తా ఉన్నా. ఒక ఇల్లు కట్టాలంటే చాలా కష్టం, సంవత్సరాలు నెలలు టైం పడుతుంది. ఉన్నదాన్ని కూలగొట్టాలంటే చాలా సులభం, ఒక్కసారి దేశం దెబ్బతింటే 100 సంవత్సరాలైనా మళ్ళా కోలుకోదు. తెలంగాణ మనం ఎంత ఆగమైనం, ఎంత బాధపడ్డాం, మల్లయ్యాలు ఎంత తిప్పలబడుతున్నాం, ఒక్కొక్కటి చేసుకుంటే ఎట్లా ముందుకు పోతున్నాం? అదే పద్ధతిలో ఈ భారతదేశం బాగుంటేనే మన రాష్ట్రం కూడా బాగుంటుంది, భారతదేశంలో ఉండే ప్రభుత్వం బాగుంటేనే మనం కూడా బాగుంటాం. కాబట్టి ఈ మతపిచ్చితోని, అప్రజాస్వామిక విధానాలతోని, అధికార దురహంకారంతోని, లంచగొండి వ్యవహారాలతోని, కుంభకోణాలతోని ఎన్పీఏల పేరు మీద లక్షల కోట్లు దోచిపెట్టే ఈ దుర్మార్గమైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలే. ఖచ్చితంగా బ్రహ్మాండంగా బీజేపీ ముక్త భారత్ జెండా ఎగిరేయాలి, ఆ విధంగా ముందుకు పోవాలి. ఇంత పెద్ద సంఖ్యలో ఈరోజు ఎండరటి ఎండ ఉన్నా, మీ ముఖం మీద ఎండ కొడుతున్నా, ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ తరలివచ్చినారు. నేను బ్రహ్మాండంగా, మీ ఎమ్మెల్యేలు చాలా హుషారున్నారు, కలెక్టరేట్కు రా నిన్ను ఏమడగమన్నారు. ఇలా రెండు మంచి మాటలు చెప్పి నేను ముగిస్తాను. నిజామాబాద్ పట్టణం బ్రహ్మాండంగా కనబడతా ఉంది, గతం కంటే మంచి కనబడతా ఉంది. పట్టణం ఇంకింత బాగా కావాలి. ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారికి నేను చెప్పిన, పాత కలెక్టరేట్ కొత్త కలెక్టరేట్ భవనం ఏదైతే ఉందో ఇలా ప్రారంభం చేసినాం కాబట్టి పాత కలెక్టరేట్ భవనం ఉన్న చోట ఇందూరు కళాభారతి అని తెలంగాణలోనే గొప్పగా ఉండేటువంటి ఒక గొప్ప ఎయిర్ కండిషన్ ఆడిటోరియం రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పట్టణంలో మిగిలిపోయిన మంచి పనులు కూడా జరగవలసిన అవసరం ఉంది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి నేను వచ్చిన ఈ సందర్భంలో మరొక 100 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేస్తా ఉన్నాను, బ్రహ్మాండంగా దీన్ని చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి గణేష్ బిగాలకు ఇచ్చిన కానీ మా సంగతి ఏంటి అని మా గంప గోవర్ధన్ గారు, మా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు, మా దుక్కల్ ఎమ్మెల్యే గారు వెనుక గుండి చూస్తూ ఉన్నారు. శాసనసభ్యులు కాబట్టి వాళ్ళు అడగవలసిందే, గవర్నమెంట్ ఇవ్వవలసిందే. మిగతా 8 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే ఫండ్ ఏదైతే ఉందో 5 కోట్లే ఉంది, దానికి మళ్ళా తలా 10 కోట్ల రూపాయలు అడిషనల్ కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నాం, ఎమ్మెల్యేల అధికారానికి ఇస్తూ ఉన్నాం. ఆ రకంగా ముందుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చివరిగా ఒక్క మాట,
శరీరంలో అన్ని భాగాలు బాగుంటేనే మనం బాగుంటాం. మన దళిత బిడ్డలు కూడా బాగుపడాలి. దళిత బంధు అని గొప్ప కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అది మన సామాజిక బాధ్యత. యావత్ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అన్ని గ్రామాలలో ఉండే ప్రజా సంఘాలు, ప్రజా నాయకులు దయచేసి దళిత బంధు కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోవాలని మీ అందరితో కోరుతూ, ఇంత పెద్ద ఎత్తున వచ్చి నన్ను దీవించినందుకు, జాతీయ రాజకీయాలకొమ్మని ఆదేశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. సల్లబడ్డ రాయింది. జై తెలంగాణ. జై తెలంగాణ. ధన్యవాదాలు.